ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొన్ని విలువ ఎంతో గొప్పది. ప్రపంచంలో కూడా ఇండియాలో ఉన్న ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు. అటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని చెప్పి చీఫ్ ఎన్నికల కమిషనర్ గారు ద్వివేది గారు స్పష్టంగా చెప్పారు. అన్ని వార్తాపత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. దురదృష్టం ఏమంటే 7 గంటలకు కొన్ని పోలింగ్ బూతులు అయితే 9 గంటల దాకా ఈవీఎంలు పనిచేయలే. ఇంకా దురదృష్టమైన సంగతి ఏంటంటే విజయవాడ సిటీ ఈ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి రాజధాని మొగల్రాజపురంలో 1 గంటకు ఈవీఎంలు పనిచేయడం అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ప్రజల్లో నమ్మకం పోతూ ఉంది. ఎన్నికల మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దయచేసి వేరే విధంగా మళ్లించవద్దని ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారి దృష్టికి కూడా తెచ్చాము మేము. ఇది అన్ని చోట్ల ఇది కరెక్ట్ తప్పుడు ప్రచారం అని ఎన్నికల కమిషన్ గారు చెప్పడం మంచిది కాదు. మొగల్రాజపురం దగ్గర పోయి మీరు విచారించండి, 1 గంటకు బిగినేందో లేదో. లైలా కాలేజీ బూత్లో 300 ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలు పనిచేయడం మానేసింది. ఇదే అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఉదయాన్నే చైతన్య స్కూల్లో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు. ఓటు వేసేటప్పుడు స్పష్టంగా చెప్పారు, నేను క్యూలో పడేస్తాను అని చెప్పి. నేను పోయేమని అక్కడ ఉండేవాళ్ళు పోలీసు అధికారులు అయితే ఎలక్షన్ అధికారులు అని, అది కష్టమవుతుందండి అంటే లోపలికి వెళ్ళాడు. ఈ ప్రజాస్వామ్యం మీద మా అధ్యక్షుడు కొండ నమ్మకం ఎవరికి లేదు. క్యూలో నుంచి ఓటేస్తానంటే అతని మనసులో ఈ ప్రజాస్వామ్యం మీద ఎంత నమ్మకం ఉందో ఆలోచించాలి. ఎక్కడైతే ఈవీఎంలు పనిచేయలేదో వాటి మీద దృష్టి సారించి ఎంతసేపు సమయం గడిచిందో ఆ సమయానికి పొడిగించాలని కూడా జనసేన అధ్యక్షుడు ఇందాక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్తో మాట్లాడినప్పుడు చెప్పడం స్పష్టంగా జరిగింది. ఇది ఎక్కడికి దారి తీస్తూ ఉంది? ఎన్నికలకు బూటకంగా తయారవుతూ ఉన్నాయి, అక్కడక్కడ వినిపిస్తున్నాయి. నేను పూర్తిగా వాస్తవం చెప్పను, అవాస్తవం చెప్పను. ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలు? ఒకదానికి ప్రెస్ చేస్తే రెండో దానికి పోతూ ఉందంట. మనం ఎవరు ఏ పార్టీకి తెలుసుకున్నామో ఆ పార్టీకి వేస్తే రెండో పార్టీకి అనుకూలంగా ఉండేదానికి పోతూ ఉందని అంటూ ఉన్నారు. ముఖ్యంగా గాజువాక శాసనసభ స్థానంలో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ముందు రోజు నిన్న రాత్రి మేల్కొబట్టి సరిపోయింది మా జనసైనికులు. ఆయనది 9వ నెంబర్ గుర్తు, 8 ఉందట. అదేవిధంగా గుంతకల్లులో బయట పెట్టాల్సినది ప్రింటింగ్ లేకుండా బాల్ పాయింట్ పెన్తో రాశారు, సరిగ్గా కనపడడం లేదు. గ్రామాల్లో చాలా చోట్ల ప్రింటింగ్ ముందు బయట ఉండాలి, మీకు ఏ పార్టీకి ఏ గుర్తు వాళ్ళ పేర్లు కూడా ఉండాలి. అవి లేకుండా అది కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఇది అనుమానం వస్తూ ఉంది ప్రజలకు. మీరు నిజంగా దీని ఎలక్షన్ను ఓ ప్రహసనం చేయదలుచుకున్నారా? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకూడదు అనుకున్నారని గాజువాకుల నుంచి మాకు వచ్చినాయి. ఇప్పుడే మా జనసైనికులు చెప్పారు, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, కేవలం జనసైనికుల్నే ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అది మంచి పని కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉన్నా, ఓటరు ఓడిపోయే పరిస్థితి తేవద్దు అని ఎలక్షన్ కమిషన్కి చెప్తా ఉన్నా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.